ఒక స్టూడెంట్స్ని ప్లేస్ చేసిన తర్వాత వచ్చిన ఆనందం అది ఎందులోనూ రాదు. ఎనీ డిగ్రీ కెన్ లెర్న్ సర్వీస్ నో ప్లాట్ఫామ్. సర్వీస్ నోకి డిమాండ్ ఎక్కువ ఉంది, ఎంప్లాయీస్ డిమాండ్ ఎక్కువ ఉంది, సప్లై తక్కువ ఉంది. ఈవెన్ దో మీరు రెజ్యూమ్ నౌకరీలెన్స్ తీసేసినా కూడా మీకు కాల్స్ వస్తూనే ఉంటాయి. నెక్స్ట్ రీసెంట్గా ఒక పర్సన్ ప్లేస్ అయ్యారు పీడబ్ల్యూసీలో, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సిగ్నల్ దగ్గర ఉన్నాము, మైత్రివనం సిగ్నల్ దగ్గర నుంచి ఎస్ఏపీ స్ట్రీట్లోకి ఎంటర్ అవుతున్నాము. ఈ ఎస్ఏపీ స్ట్రీట్లో ఎంటర్ అయిన వెంటనే రైట్ సైడ్లో శాంతి నిలయం అనే బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్లో యూసీఎస్ టెక్నాలజీస్లో సర్వీస్ నౌ కోర్సుకు సంబంధించిన డీటెయిలింగ్ని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. హాయ్ సార్, ఎలా ఉన్నారు? నమస్కారం అండి, బాగున్నానండి. ఎలా ఉన్నారు, మీరు ఎలా ఉన్నారు? సర్వీస్ నౌ అంటే ఏంటి సార్? సర్వీస్ నౌ అనేది ఒక క్లౌడ్ టూల్. సో ఇది మేజర్గా ఏంటి అంటే అన్ని ఆర్గనైజేషన్స్ ఓవర్ 10,000 ఆర్గనైజేషన్స్ యూజ్ చేస్తూ ఉన్నాయి. సో బేసిక్గా ఏంటంటే ఇది ఐటీ ఆర్గనైజేషన్లో ఉన్న ప్రాసెస్ని ఆటోమేట్ చేయడానికి ఈ సర్వీస్ నౌ ప్లాట్ఫామ్ అనేది వాడతారు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి అంటే ఆర్గనైజేషన్లోకి వెళ్ళినప్పుడు ఒక ల్యాప్టాప్ రిక్వెస్ట్ చేసుకోవడానికి మీకు ప్లాట్ఫామ్ కావాలి. ఆ ల్యాప్టాప్ రిపేర్ చేయించుకోవడానికి మీరు ఒక పర్టికులర్ పర్సన్ కాంటాక్ట్ అవ్వాలి. ఈ ప్రాసెస్ని ఆటోమేట్ చేయడానికి సర్వీస్ నౌ అనేది ప్రధానంగా వాడతారు. ఇది ఒక క్లౌడ్ బేస్డ్ టూల్, ప్రాసెస్ని ఆటోమేట్ చేసుకోవడానికి సర్వీస్ నౌ టూల్ని వాడతారు. సర్వీస్ నౌ కోర్స్ని ఏ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు నేర్చుకోవచ్చు సార్? అంటే ఈ పర్టికులర్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పడానికి లేదు, ఎనీ డిగ్రీ. సో బీఎస్సీ, బీకామ్, ఎనీ డిగ్రీ, ఎంబీఏ, ఎంసీఏ, బీటెక్, మెకానికల్ బ్యాక్గ్రౌండ్, సో ఇలా అని ఏం లేదు. సో ఎనీ డిగ్రీ కెన్ లెర్న్ సర్వీస్ నౌ ప్లాట్ఫామ్. ఇంకొకటి ఏంటి అంటే నాకు రీసెంట్గా జరిగిన ఒక ఎక్స్పీరియన్స్, ఒక పర్సన్ రీచ్ అయ్యారు నా దగ్గర. సార్ నేను గ్రాడ్యుయేట్, సో నేను బిజినెస్లోకి వెళ్దామని చెప్పేసి ఇంటి దగ్గరే ఉండి ఇంటి దగ్గర బిజినెస్ ఫాదర్ బిజినెస్ ఏమైనా చూసుకుంటున్నాను. సో అన్ఫార్చునేట్గా నేను ఇది పరిస్థితి బాగలేదు, ఐటీలో కొద్దాం అనుకుంటున్నాను సార్ అని చెప్పేసి అన్నప్పుడు, హీఈస్ ఎ క్విక్ లెర్నర్, వచ్చాడు బాగా నేర్చుకున్నాడు మంచి ఆర్గనైజేషన్లో, ఒక రిప్యూటెడ్ ఆర్గనైజేషన్లో ప్లేస్ అయ్యి ఇప్పుడు హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నాడు. సో దాట్ ఈజ్ యాక్చువల్లీ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఫర్ మీ. సో అలా చూస్తే చాలామంది కూడా స్టూడెంట్స్ మన దగ్గర ప్లేస్ అయ్యారు. సో ఎనీ డిగ్రీ కెన్ లెర్న్ దిస్ ప్లాట్ఫామ్. ఈ కోర్స్ నేర్చుకోవడానికి టెక్నాలజీ సైడ్ ఎలాంటి అవగాహన ఉండాలి? సో సర్వీస్ను నేర్చుకోవాలంటే మినిమం బేసిక్స్ అండి. మినిమం బేసిక్స్ అంటే ఇప్పుడు సి ప్రోగ్రామింగ్ మీద, సి ప్రోగ్రామింగ్ అనేది బేసిక్. సో సి ప్రోగ్రామింగ్లో ఏముంటాయి, లాజిక్స్ ఉంటాయి. సో ఈ మినిమం లాజిక్స్ తెలిసినప్పుడు సర్వీస్ నౌ నేర్చుకోవడం అనేది పెద్ద కష్టం కాదు. సర్వీస్ నౌ అనేది చాలా ఈజీగా ఉంటుంది ఈ సి లాంగ్వేజ్ బేసిక్స్ తెలిసిన వాళ్ళకి. సో కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్, ఐటీ బ్యాక్గ్రౌండ్ వీళ్ళకి ఏంటంటే సి లాంగ్వేజ్ బేసిక్స్ ఈజీగా తెలుస్తాయి. సో మెకానికల్ బ్యాక్గ్రౌండ్, ఈసీఈ బ్యాక్గ్రౌండ్, ట్రిపుల్ బ్యాక్గ్రౌండ్ వీళ్ళకి ఏంటంటే ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు సి లాంగ్వేజ్ అలా ఉంటుంది. తర్వాత ఏంటంటే వీళ్ళు సి లాంగ్వేజ్ నేర్చుకోవటం, వీళ్ళు స్పెసిఫిక్గా టైం స్పెండ్ చేయాలి. కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్కి ఏంటి అంటే వీళ్ళు స్పెండ్ చేయాల్సిన పని లేదు. సో ఎవరైనా నేర్చుకోవచ్చు, వాళ్ళకి సి బేసిక్స్ అంటే లాజికల్ థింకింగ్ ఉంటే ఎవరైనా నేర్చేసుకోవచ్చు. సర్వీస్ నౌ కోర్స్కి ఫ్యూచర్ ఎలా ఉంటుంది సార్? సర్వీస్ నౌ 2003లో స్టార్ట్ అయిందండి. 2003లో స్టార్ట్ అయింది. ఫౌండర్ వచ్చేసరికి ఫ్రెడ్ లడ్డి. సో హీ వాజ్ ఎక్స్ ఎంప్లాయీ ఆఫ్ రెమెడీ కార్పొరేషన్. రెమెడీ కార్పొరేషన్లో ఒక ఎక్స్ ఎంప్లాయీ బయటికి వచ్చేసి ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారు, గ్లైడ్ సాఫ్ట్ అని చెప్పేసి. తర్వాత దాన్ని సర్వీస్ నౌ కంపెనీగా మార్చారు. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ర్యాపిడ్ గ్రోత్ ఉందండి. 10,000 ఆర్గనైజేషన్స్ ఆల్రెడీ సర్వీస్ నౌని యూజ్ చేస్తున్నాయి. మిగతా ఆర్గనైజేషన్స్ కూడా దే ఆర్ ప్లానింగ్ టు మైగ్రేట్ టు సర్వీస్ నౌ. ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ ఇంకా గ్రోత్ పెరుగుతూ ఉంది. ఒక అప్లికేషన్తో స్టార్ట్ అయింది, ఒక అప్లికేషన్ ఐటీఎస్ఎం అనే అప్లికేషన్తో స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఐటీబీఎం, ఐటీఓఎం, హెచ్ఆర్ఎస్డి, సిఎస్ఎం, ఫీల్డ్ సర్వీస్ మేనేజ్మెంట్, ఇట్లా 35 అప్లికేషన్స్ వరకు వెళ్ళింది. ఇట్ ఈస్ కంటిన్యూస్లీ గ్రోయింగ్. సో నెక్స్ట్ 20 ఇయర్స్ కూడా సర్వీస్ నౌకి గ్రేట్ ఫ్యూచర్ ఉంది. సర్వీస్ నౌ కోర్స్కి ఫీల్డ్లో ఒక రూమర్ ఉంది సార్, అది అడగొచ్చో లేదో కూడా నాకు తెలియడం లేదు. అడగొచ్చు. కానీ ఈ కోర్స్ని కంప్లీట్గా టికెట్ టూల్ అంటున్నారు సార్, దానిపై మీ అభిప్రాయం? అదొక మిత్ అండి, అదొక మిత్. ఎందుకంటే సర్వీస్ నౌ అనేది ఇట్ వాజ్ స్టార్టెడ్ యాజ్ ఐటీఎస్ఎం, ఒక ఐటీఎస్ఎం టూల్గా స్టార్ట్ అయింది.
దెన్ దే ఇంట్రడ్యూస్డ్ ఐటీఓఎం ఐటీబీఎం హెచ్ఆర్ఎస్డి దే ఇంట్రడ్యూస్డ్ లాట్ ఆఫ్ అప్లికేషన్స్ తర్వాత ఏమైంది అంటే మెనీ ఆర్గనైజేషన్స్లో ఎంప్లాయీస్ దీన్ని టికెటింగ్కి వాడటం వల్ల దీన్ని టికెటింగ్ రూల్ అనుకుంటున్నారు. ఇదేంటంటే ఇది ఒక అప్లికేషన్ బిల్ చేసుకోవచ్చు, అలానే ఐటీలో ఉన్న ప్రాసెస్ని అన్నింటినీ కూడా మనం ఆటోమేట్ చేసేసుకోవచ్చు. ఐటీలో ఉన్న అన్ని ప్రాసెస్ని మనం ఆటోమేట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు ఏ టైంలో వచ్చారు, ఏ టైంలో వెళ్ళారు, ఆఫీస్కి ఏ టైంలో వచ్చారు, ఏ టైంలో వెళ్ళారు, ఎంత టైం స్పెండ్ చేశారు, ఎంత టైం ఆర్గనైజేషన్ అవుట్ సైడ్ ఉన్నారు, ఎంతసేపు ఆర్గనైజేషన్ లోపల ఉన్నారు, వీక్లీ ఎంత టైం స్పెండ్ చేశారు, తర్వాత పోతే మంత్లీ ఎంత టైం స్పెండ్ చేశారు, ఇవన్నీ కూడా మనం ఆటోమేట్ చేసేసుకోవచ్చు సర్వీస్ నౌ. సో అంత పవర్ ఉంది సర్వీస్ నౌకి. సో ఇట్ హ్యాస్ ఎ గ్రేట్ ఫ్యూచర్ ఇన్ కమింగ్ డేస్. సర్వీస్ నౌకి ఎంత డిమాండ్ ఉంటుంది అంటే, సో ఇప్పుడు కూడా అంతే ఉంది, సర్వీస్ నౌకి డిమాండ్ ఎక్కువ ఉంది, ఎంప్లాయీస్ డిమాండ్ ఎక్కువ ఉంది, సప్లై తక్కువ ఉంది. అంటే ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ తక్కువ ఉన్నారు. మీరు ఒకసారి కనుక నౌకరీలో ఒక శాంపిల్ రెజ్యూమ్ అప్లోడ్ చేసి చూస్తే, మీరు ఆ కాల్స్ హ్యాండిల్ చేయలేక ఈవెన్ దో మీరు రెజ్యూమ్ నౌకరీలోంచి తీసేసినా కూడా మీకు కాల్స్ వస్తూనే ఉంటాయి నెక్స్ట్. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు దీని మీద ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, సప్లై ఎంతగా ఉంది అనేది మీకు అర్థమైపోయింది. ఫ్రెషర్స్ ఎవరైనా ఈ కోర్సు నేర్చుకోవడానికి ఎలిజిబిలిటీ ఉందా సార్? ఇక్కడ గుడ్ థింగ్ ఏంటి అంటే కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, నాకు తెలిసిన ఆర్గనైజేషన్స్ మినిమం త్రీ మెంబర్స్ ఫ్రెషర్స్ టీంలో ఉండాలి అనుకుంటారు. సో మీరు గ్రాడ్యుయేషన్ చేసేటప్పుడే లేదా గ్రాడ్యుయేషన్ అయిపోయినాకైనా సరే సర్వీస్ నౌ కోర్స్ నేర్చుకుని ఉండి, సర్వీస్ నౌ కోర్స్ మేము నేర్చుకున్నామని రెజ్యూమ్లో అప్లోడ్ చేసి మీరు కనుక ఇంటర్వ్యూకి వెళ్ళి ఆ క్వశ్చన్స్ కనుక మీరు ఆన్సర్ చేయగలిగారంటే మిమ్మల్ని ఈజీగా హైర్ చేసుకునే అవకాశం చాలా ఎక్కువ ఉంది. ప్లెంటీ ఆఫ్ కాల్స్ ఫ్రెషర్గా కనుక రెజ్యూమేలో సర్వీస్ నౌ ప్రొఫైల్ కనుక ఉంది అంటే, సర్వీస్ నౌ మీద నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, ప్రాజెక్ట్ చేశాను అని కనుక ఉంది అంటే ఆ పర్సన్ని ఈజీగా పిక్ చేసుకునే అవకాశం ఉంది. ఫ్రెషర్స్ కూడా నేర్చుకోవచ్చు, వాళ్ళు కూడా వెంటనే ఫ్రెషర్గా అవకాశం పొంది మంచి గ్రోత్ చూసే అవకాశం ఉంది వాళ్ళ కెరియర్లో. సో ఫ్రెషర్స్ కూడా నేర్చుకోవచ్చు. సార్, ఇంగ్లీష్ పైన పెద్ద అవగాహన లేకుండా విలేజ్ బ్యాక్డ్రాప్ నుంచి వచ్చే స్టూడెంట్స్ కొంతమంది ఉంటారు, అలాంటి వాళ్ళకి టీచ్ చేసేటప్పుడు మీ ఇంటరాక్షన్ ఎలా ఉంటుంది సార్ స్టూడెంట్స్తో? ఇక్కడ రెండు విషయాలండి. ఈ కోర్సు మనం ప్రజెంట్ చేసేటప్పుడు ఇద్దరిని దృష్టిలో పెట్టుకున్నాం. కొంతమంది విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు, కొంతమంది అర్థం చేసుకోగలుగుతారు సింపుల్ లాంగ్వేజ్లో, అందరికీ అర్థమయ్యే భాషలో. ఈ ఒకవేళ మనం చెప్పే ఇంగ్లీష్ వాళ్ళకి అర్థం కానప్పుడు మనమేం చేస్తామంటే వాళ్ళకి తెలుగులో చెప్తాం, వాళ్ళకి వచ్చిన డౌట్ మనం తెలుగులో చెప్తాం. ఈ ఇన్స్టిట్యూషన్ని స్టార్ట్ చేయడంలో మీ ప్రధాన ఉద్దేశం ఏంటి సార్? నా ప్రధానమైన ఉద్దేశం ఏంటి అంటే ఒక పర్సన్కి మనం లైఫ్ ఇవ్వగలిగే ఛాన్స్ ఇందులో ఎక్కువ ఉంటుంది. ఇక్కడ చెప్పాలి అంటే ఒక పర్సన్ని మనం బెస్ట్గా టీచ్ చేసి అతనికి రియల్ టైం ఎగ్జాంపుల్స్ ఇచ్చి ఒక ప్రాజెక్ట్ చేపించి అతను ప్లేస్ చేస్తే ఆ హ్యాపీనెస్ ఎలా ఉంటుంది అంటే అది మనకి భగవంతుడు ఇచ్చిన శక్తి తప్ప అది ఇంకోటి కాదు. సో ఆ శక్తి మనకి టీచింగ్లో ఉంటుంది. సో నాకు అక్కడ కొంతమంది స్టూడెంట్స్ ఆన్లైన్లో జాయిన్ అయినప్పుడు కొంతమంది, సార్ నేను ఈ కంపెనీలో ప్లేస్ అయ్యాను, ఓన్గా ట్రాక్ చేశాను, తర్వాత పోతే మంచిగా ప్లేస్ అయ్యాను అని ఫోన్ చేసినప్పుడు ఆ హ్యాపీనెస్ వేరే విధంగా ఉంది. సో నా స్టూడెంట్స్ మల్టీనేషనల్ కంపెనీస్లో, ప్రోడక్ట్ బేస్ కంపెనీస్లో, రీసెంట్గా ఒక పర్సన్ ప్లేస్ అయ్యారు పీడబ్ల్యూసీలో, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో ఇలా డిఫరెంట్ ఆర్గనైజేషన్స్లో నా స్టూడెంట్స్ వర్క్ చేస్తూ ఉన్నారు. సో ఒక స్టూడెంట్స్ని ప్లేస్ చేసిన తర్వాత వచ్చిన ఆనందం అది ఎందులోనూ రాదు. సో వాళ్ళు ఫోన్ చేసి, సార్ నేను ప్లేస్ అయ్యాను, బాగా నడుస్తుంది వర్క్, బాగుంది సార్, సెట్ అయిపోయాను సార్ అన్నప్పుడు ఆ హ్యాపీనెస్ వేరు. అదే ఉద్దేశంతో స్టార్ట్ చేశాను, ఐఎమ్ సక్సీడెడ్. ఈ ఫీల్డ్లో మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు సార్? సో నాకు టోటల్గా 10+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందండి. నేను ఒక రిప్యూటెడ్ ఆర్గనైజేషన్కి నేను ఆల్రెడీ వర్క్ చేస్తూ ఉన్నాను.
సో నేను ఐఎమ్ కరెంట్లీ వర్కింగ్ ఫర్ అన్ ఆర్గనైజేషన్ యాజ్ వెల్ యాజ్ ఐఎమ్ ఇన్ టూ టీచింగ్ ప్రొఫెషన్. సో ఇక్కడ ఏంటి అంటే 5+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందండి నాకు ట్రైనింగ్లో. సో నేను ఆన్లైన్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను ప్రజెంట్, బోత్ ఆఫ్లైన్ ట్రైనింగ్ అండ్ ఆన్లైన్ ట్రైనింగ్ రెండూ ఉన్నాయి. సో మనది సర్వీస్ నౌ మీద బాగా ఫేమస్. ఆన్లైన్లో జాయిన్ అయ్యే వాళ్ళకి కొన్ని కన్ఫ్యూజన్స్ ఉంటాయి సార్, వాటిని సింప్లిఫై చేసే విధంగా ఏమైనా చెప్పగలరా? సో ఇక్కడ రెండు విషయాలండి, కొంతమందికి టైం లేకో లేదంటే ఒక మంచి మంచి ట్రైనర్ ఉండి వాళ్ళు డిఫరెంట్ ఏరియాలో ఉండి వాళ్ళు నేర్చుకోవాలనుకున్నప్పుడు ఆన్లైన్లో జాయిన్ అవుతూ ఉంటారు. సో ఆన్లైన్లో జాయిన్ అయ్యే వాళ్ళకి నేను ఒకటే చెప్తా ఉంటాను ఎప్పుడు కూడా. సో ఇక్కడ మీకు ఆన్లైన్ ద్వారా నేర్చుకుంటున్నారు, మీరు మీ ఫేషియల్ వాల్యూస్ మాకు అక్కడ పూర్తిగా అర్థం కావు, కానీ నేను రికమెండ్ చేసేది ఏంటంటే ఎవ్రీడే 2-3 అవర్స్ మినిమం మీరు ప్రాక్టీసింగ్కి స్పెండ్ చేయాలి అని చెప్పేసి వాళ్ళకి ఎప్పుడు సజెస్ట్ చేస్తూ ఉంటాను. సో నాకైతే ఆఫ్లైన్ స్టూడెంట్స్, ఆన్లైన్ స్టూడెంటు ఇద్దరు కూడా సబ్జెక్ట్ బాగా గ్రాస్ప్ చేసుకుంటున్నారు, ఇద్దరు కూడా బాగా ముందుకెళ్తూ ఉన్నారు. నాకైతే ఆన్లైన్ స్టూడెంట్సే ఇంకా ప్లేస్ అయ్యారు ఎక్కువ. సార్, వన్ ఫైనల్ క్వశ్చన్ సార్, ఈ ఇన్స్టిట్యూట్ ద్వారా మీరు స్టూడెంట్స్కి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? ఎప్పుడు కూడా ఒక టెక్నాలజీని చూస్ చేసుకునేటప్పుడు మల్టిపుల్ ఫ్యాక్టర్స్ మనం దృష్టిలో పెట్టుకోవాలి. రైట్ మెంటర్ అయి ఉండాలి, ఆ పర్సన్ రియల్ టైం చెప్పే పర్సన్ అయి ఉండాలి, ఆ పర్సన్ ఎప్పుడూ కూడా మీ గ్రోత్ కోరుకునే విధంగా ఉండాలి, ఆ పర్సన్ మీ దగ్గర మనీ ఒకటే ఆశించకుండా మీరు సక్సీడ్ అయ్యేంతవరకు మీతో పాటు తోడయ్యే పర్సన్ అయి ఉండాలి. ఐదోది ఇంకొకటి, ఆ పర్సన్కి ఎప్పుడు కూడా అండగా ఉంటా, ఆ పర్సన్ మోటివేట్ చేస్తూ ఉండాలి. రైట్ మెంటర్షిప్ అనేది చాలా అవసరం అండి. తర్వాత ఆ ఏదైతే నేర్చుకుంటున్నారో దానికి ఫ్యూచర్ ఉందా లేదా. ఇప్పుడు కొన్ని టూల్స్ ఉంటాయి, ఆ టూల్స్ ఏంటి, ఒక 4-5 ఇయర్స్ లైమ్ లైట్లో ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే మీరు టెక్నాలజీ మైగ్రేట్ అవ్వాల్సి వస్తుంది, సర్వీస్ నో వాళ్ళ కాదు. సో 2003 నుంచి ఉంది, 2022 ఆల్మోస్ట్ 19 ఇయర్స్, ఇంకొక 20 ఇయర్స్ ఉంటుంది స్కోప్, ఇంకొక 20 ఇయర్స్ ఉంటుంది స్కోప్. సార్, ఇది రూపాంతరం చెందుతుందా సార్? ర్యాపిడ్గా. ఎలా అంటే, నేను ఒకనొక టైంలో నేను కెరియర్ ఫ్రెషర్గా స్టార్ట్ చేసినప్పుడు మేము మాన్యువల్గా చేసే వర్క్ని అన్ని ఆర్గనైజేషన్స్ ఆటోమేట్ చేసే విధంగా సర్వీస్ను ఒక అప్లికేషన్ బిల్ చేసింది. దాన్ని అన్ని ఆర్గనైజేషన్స్ సర్వీస్ను వాడుతున్న ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ కూడా ఆ అప్లికేషన్ వాడుతూ ఉంది. అది మేము ఒకప్పుడు మాన్యువల్గా చేసేవాళ్ళం. సార్, మా స్టూడెంట్స్కి మీ విలువైన సలహాలు మరియు వివరణ ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.